మరి ఈరోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మన హైదరాబాద్ లో ఈ యొక్క డిజేబుల్ ఫ్రెండ్లీ వాక్ ను అవేర్నెస్ వాక్ ను నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా అవసరం. మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, సానుభూతి కాదు వారికి సమానత్వాన్ని సాధించే విధంగా అందరం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అని. వారి హక్కులు వాళ్ళకు ఉన్నాయి, ఆ హక్కులు పరిరక్షించడంలో భాగంగా మనమందరం కూడా వాటిని నిర్వహిస్తే తప్పకుండా వారికి సంబంధించినటువంటి హక్కులు పరిరక్షించడంలో మనమందరం కూడా అగ్రగామిగా నిలబడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, మరి ఈరోజు వికలాంగులకు సంబంధించి నిజంగా అవయవ లోపం ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి వికలాంగులు కాదు, అన్నీ ఉండి సోమరూపంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ మానవత్వం లేని మంచి మనసు ఆలోచన లేనటువంటి వాళ్ళు నిజంగా నిజమైనటువంటి వికలాంగులుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం నుంచి మరి రావాల్సినటువంటి అన్ని అవకాశాలను వారికి అందించడానికి మరి ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈ 3-4 ఇయర్స్ లో వికలాంగులకు సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి అన్ని సంఘాల నాయకులను ముఖ్యమంత్రితో సమావేశపరిచి వారికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో ముందంజలో ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వికలాంగులకు పెన్షన్ 500 రూపాయలు పెంచడం కానీ, లేదంటే వారికి సంబంధించి మ్యారేజ్ ఇన్సెంటివ్ 10,000 రూపాయల నుంచి 50,000 రూపీస్ పెంచడం కానీ, మరి ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్ కింద ఉన్నటువంటి సబ్సిడీ 3,000 నుంచి 30,000 పెంచడం కానీ, ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఏది ఏమైనా మనందరం కూడా కలిసి మరి సమాజంలో వారికి సమానత్వం సాధించడంలో మనందరం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడు కూడా కట్టుబడి ఉందని, మరి మాట్లాడినటువంటి కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది, పెద్దల నారాయణ గారు కూడా చెప్పడం జరుగుతోంది. నిజంగా కూడా ప్రభుత్వంలో మరి ఎన్ని విధాలుగా సహకారాలకు అందించడానికి అవకాశం ఉందో తప్పకుండా వారు అందించడానికి ముందంజలో ఉంటామని చెప్పేసి కూడా, మీ అందరి సహకారం దానికి కూడా కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఇప్పటికే చాలా సమయమైంది. మరి ఈ యొక్క అవేర్నెస్ వాక్ ముఖ్యంగా ఏంటంటే వారిలో మనోధైర్యాన్ని నింపడానికి, మరి అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి, మేమందరం కూడా మీతో పాటు ఉన్నామో మీకు తప్పకుండా సహకరిస్తామో అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీ అందరినీ కూడా పాలుపంచుకున్నటువంటి మీ అందరినీ కూడా అభినందిస్తూ, ఈ కార్యక్రమం ఈ విధంగా కొనసాగించాలని, ప్రతి ఒక్క సహకారం వారికి ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.